విజయవాడ బిఆర్టీఎస్ రోడ్డు శారదా కళాశాల వద్ద హిందూ ముస్లిం క్రిస్టియన్ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఒక దేశం ఒకే చట్టం జాతి ఐక్యతను పెంపొందించేందుకు కామన్ సివిల్ కోడ్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ హాజరయ్యారు. మతం ఏదైనా కులం ఏదైనా మనమందరం భారతీయులం. మన దేశ సమగ్రతను జాతీయ భావాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిగా మన మీద ఉందని శివస్వామి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మద్దతు కోసం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించి పలువురు సంతకాలు చేశారు. భారత్ మాతాకి జై. కామన్ సివిల్ కోడ్ మీద దేశవ్యాప్తముగా ప్రపంచవ్యాప్తముగా ఈ దేశములో ఏ విధమైన చక్కటి మార్పులు జరుగుతున్నాయి, ప్రజల సంక్షేమం కోసం దేశ సార్వభౌమాన విధానాన్ని పెంపొందించడం కోసం అనేక చట్టాల్లో మార్పులు తీసుకువస్తూ ఈ రోజున ఒకే జాతి ఒకే చట్టం ఒకే ప్రజ అనే నిదానంతో కామన్ సివిల్ కోడ్ని అమలు పరచాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం, ఇది జాతీయత భావాన్ని పెంపొందించే దిశగా దేశంలో ఉన్న అందరికీ ఒకే విధమైన చట్టాన్ని అమలుపరిచే విధంగా తగు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. మరి మతము కులము వర్ణము వర్గం అనే విధానానికి స్వస్తి పలికి మనందరము భారతీయులం. కావున ఒకే చట్టాన్ని గౌరవించుకుందాం, ఒకే చట్టాన్ని అమలుపరుచుకుందాం. కామన్ సివిల్ కోడ్కి మద్దతు తెలుపుతూ ఈ రోజున మన విజయవాడ మహానగరంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ ఐక్యవేదిక తరపున సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మానశ్రీ షేక్ బాజీ గారు, మానశ్రీ ప్రభుదాస్ గారు, ఇంకా అనేక మంది భారతీయులందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈ విషయంలో ఎటువంటి పొరపచ్చులు లేకుండా ఉద్రేకమైన పోకడలకు పోకుండా అందరూ సమసమాజ స్థాపన నిర్మాణమే లక్ష్యంగా మన పూర్వీకులు ఎలా ప్రయత్నం చేశారో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఈ కామన్ సివిల్ కోడ్ అవసరం అని చెప్పేసి ఆయన కూడా నొక్కి వక్కానించిన విషయం మనందరికీ తెలిసిందే. కావున మనందరం యొక్క యూనిటీని తెలియపరుస్తూ కామన్ సివిల్ కోడ్కి మన మద్దతు తెలియపరుద్దాం. భారత్ మాతాకి జై.